పరలోకమందుర మా తండ్రి దేవా మరలా మీ కృపను మాకు అనుగ్రహించి మీ వాక్యమును ధ్యానించడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను మా ఆత్మ తీవ్రతను పెంచుకోవడానికి తండ్రి మరొక్కసారి మీరు అవకాశాన్ని అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనములు తెలియజేస్తూ స్థుతులు చెల్లిస్తూ దేవా లోతైన సందర్భాల్లో మేల్చుండగా మాతో మా అందరితో మరలా మీరు మాట్లాడండి ఇప్పటివరకు వరకు మా సహోదరుల ద్వారా తండ్రి మీరు మాట్లాడారని మేము నమ్ముచున్నాం మిగిలిన మాటల్లో కూడా మీ తోడుని మాకు అనుగ్రహించండి ఈ మాటలను కూడా తండ్రి దీవెనకరంగా సంఘానికి మీరు మలచండి వ్యర్థమైన సంభాషణ మేము చేయక కావలసిన ప్రతి సంగతును తండ్రి ఆత్మ సహవాసంతో ఆలోచించడానికి మీరే మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ ప్రతి పరిస్థితిలో మీరే మహిమ పొందుతూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు లొంగిపోతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె జాగ్రత్తగా విందాం ఎప్పటి వరకు అమూల్యమైన సంగతులు తమ్ముడు ద్వారా మీరు విన్నారు మిగిలిన సంగతులు కూడా మనం దే అనిద్దాం టైం ఎక్కువ అయిందన్న సంగతి మీరు మర్చిపోండి చాలా ప్రాముఖ్యమైన సంగతి నిజానికి ఈరోజు మధ్యాహ్నం ఆరాధన జరగాలి కానీ భక్తుల యొక్క ఆసక్తి నిరసించిపోవడం వలన వాయిదా పడింది ముఖ్య ప్రకటన ఏంటంటే వచ్చే వారం నుండి ఖచ్చితంగా యథావిధిగా సంఘ సహవాసం అనేది జరుగుతుంది కానీ శరద్ధలు వర్తిస్తాయి ఏమిటంటే సమాజంలో గవర్నమెంట్ కోరుకున్నట్టుగా డిస్ డిస్టెన్స్ పాటించడం పద్ధతిని తూచా తప్పకుండా పాటించడం చైర్స్ ఏవైతున్నాయో వాటి అన్నిటిని అవైడ్ చేసి మనకున్న స్థలం దేవుని కుప్పను బట్టి ఎక్కువ కనుక స్కూల్ పిల్లలు ఎట్లయితే దూరం దూరంగా కూర్చుంటారు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అలా మీరు దూరాన్ని పాటించి కూర్చుంటే చాలా మంచిది సహవాసం చాలా అవసరం మూర్ఖంగా అడగొచ్చు ఈ పరిస్థితుల్లో ఆరాధన అవసరమా అని మరి పరిస్థితుల్లో చికెన్ షాపు ముందుకు ఎందుకు వెళ్ళిపోతున్నారు అక్కడ రాదు ఈ పరిస్థితుల్లో భుజాన్ని సజ్జేసుకొని డ్యూటీకి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితుల్లో రేసనకి ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ గుడ్డు పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించుకోవడానికి నిత్యవసరాల పేరిట ఉదయం పోయి వస్తున్నారే అక్కడ లేని అడ్డుకట్టలు జాగ్రత్త ఒక గంట దేవుని ఆరాధన చేయడానికి రండి అంటే మీకెందుకు ఈ అడ్డగోలు భయం వస్తుంది అని అడిగితే మీ దగ్గర సమాధానం ఏమిటి నేను మరలా స్పష్టంగా అడుగుతున్నా అందరినీ ఎంకరేజ్ చేయట్లేదు కానీ నిజముగా అన్నిటి దగ్గర జాగ్రత్తలు పాటించే మనం దేవుని ఆరాధన దగ్గరకు వచ్చేసరికి మాత్రం మాకు భయమేస్తుందని మాత్రం ఎందుకంటున్నారు అది సబవా కాదు కదా అందుకే ఈ సందర్భాన్ని ఆలోచిస్తూ ఎవరిని దూషించడానికో ఎవరిని కించపరచడానికి కాదు పరిస్థితులు బాలైన సంఘం ఎలాగో కూడుకోలేదు అవకాశం లేని సంఘం ఎలాగ కూడుకోవడానికి కుదరదు కానీ అవకాశాన్ని కల్పించుకోవాలంటే ఖచ్చితంగా కల్పించుకోవచ్చు ఇప్పుడు అర్జెంటుగా మీ కొడుకు పెళ్ళి చేయాలంటే చేయడం మానేశారా చేసారుగా కూతురికి పెళ్లి చేయాలంటే మానేశారా యాభై మంది అయినా పర్లేదని చేసేస్తున్నారుగా మరి అక్కడ వారు అక్కడ వర్తించిన శరతులు దేవుని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు వంకలు పెడుతున్నారు కనుక తప్పు ఒక విధముగా చూద్దాం సహవాసం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో చాలా డెప్త్ లెస్ అనేది చాలా జాగ్రత్తగా సున్నితంగా మీరు ఆలోచించండి ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది చూద్దాం ఎబ్రికి రాసిన పత్రిక సహవాసం అనేది ఎంత అవసరమో మనకు తెలియడానికి ఈరోజు ఒకసారి ఆలోచిద్దాం ఎబ్రికి రాసిన పత్రిక పదో అధ్యాయం ఎబ్రి గ్రంథకర్త ఎబ్రి సంఘానికి రాస్తున్న పత్రిక పదవాధ్యాయం ఇరవై నాలుగవ చును కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరిని ఒకరు హెచ్చరించు ఆ దినము సమీపించట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా వచ్చేయచ్చు ప్రేమ చూపుటకు సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు పురుగొలపవలనని ఆలోచింతము అనేక మార్లు ఈ సందర్భాన్ని మనం చదివేస్తుంటాం గమ్మత్తు ఏంటంటే ఈరోజు ఈ మాట గుండు గుబేలమని పోయే మాట క్రైస్తవ్యానికి సమాజముగా కూడుకునుటమానొద్దు అన్నాడు ఒక సీనియర్ వాంజలిస్ట్ ఎవరైనా అంచనాగా పోస్తుడైన పౌలు ఆయన ఏమైనా మాట్లాడుతున్నారు మీరు చూడండి చదవండి ఒకసారి కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరిని ఒకరు హెచ్చరించు ఒకరిని ఒకరు హెచ్చరించు కొందరు మానేసుకున్నారు సమాజంగా కూడుకోవటం ఆ రోజుల్లోనే సహవాసం అవసరం లేదన్న క్యాండిడేట్స్ రెడీ అయిపోయారట సహవాసం అనేది అవసరమా ఎంత అవసరమో ముందు తరగతుల్లో మనం చూసాం ఎంతమంది గుర్తుందో అని నాకు తెలుసు అపోస్తుల కార్యములు మనం చదువుతున్నప్పుడు అపోస్తుల బోధ ఎందును సహవాసం రొట్టె విరుచుట ఎందును ఎడతెగక ఆది సంఘం కూడుకుందన్న పాయింట్స్ మీద బోధించడం అంటే ఏంటో చూసాం మనం సహవాసం అంటే ఏంటో మనం చూస్తాం ఊహించనిది మరిచిపోయింది సమకాలీన క్రైస్తవం ఏంటంటే ఆ సహవాసంతోనే మరొక సహవాసం ముడిపడుందన్న సంగతి మర్చిపోయింది క్రైస్తవం ఏమిటది చూద్దాం ఒకసారి పిలిపిలకి రాసిన పత్రిక అయిన పౌలు పిలిపి సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం అయిన పౌలు పిలిపి సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మొదటి వచ్చిన ఉండండి కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణైనను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్నాయడలా మీరు ఏక మనస్సుకు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారయ్యండి ఒక్కదాని అంది మనసు చుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి భగవాన్ అండి మనం ఆలోచిస్తున్న లైన్ ఈరోజు మనం ఏంటో మరల ఒకసారి గుర్తు చేసుకుందాం ఏంటది సహవాసం అపోస్తుల సహవాసం సహవాసం అంటే గ్యాదరింగ్ కాదు సహవాసం అంటే గుంపొచ్చి కూర్చోవడం కాదు సహవాసం అంటే ఏంటో మనం చూస్తాం సహవాసం అంటే ఒకరి అక్కర్లు ఒకరు తీర్చుకోవడం గుర్తుందా క్లాస్ మీకు సహవాసం అంటే ఒకరి అక్కర్లు ఒకరు తీర్చుకోవడం ఒకరి కొరకు ఒకరు బ్రతకడం సహవాసం ఇది మైండ్లో పెట్టుకోండి పిలిపి పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు కావున క్రీస్తు చేసినందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను అక్కడ ఆగుదాం సంఘ సహవాసమే కాదట మరి ఆత్మయందు సహవాసం నాకు తెలిసి ఈ వచనాన్ని ఈ పదాలు మనం సరిగ్గా పట్టించుకో సంఘ సహవాసం మనకు తెలుసు సహోదరుల సహవాసం మనకు తెలుసు పరిశుద్ధాత్ముని సహవాసం కూడా విశ్వాసుల గుంపుకి అవసరమట అర్థమైనట్టుగానే ఉందగానే అవచ్చును అర్థం వేయలేదన్న సంగతి మన మనం క్వశ్చన్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది ఆత్మ సహవాసం అనగానే మనం ఏమనుకుంటాం ఆ బాప్టిజంలో పరిశుద్ధాత్ము నాలో నివసించడమేగా ఆత్మసహవాసం అంటే అని నిర్వచనం ఇచ్చేస్తాం కాదు కాదు సంఘానికి పత్రిక రాస్తూ ఆయన ఏమంటున్నాడు చూడండి ఆత్మయందు సహవాసం ఆత్మయందు సహవాసం ఆత్మయందు ఏ సహవాసం ఏ సహవాసమైనా ఆత్మయందు సహవాసం ఎవరికి సంఘానికి సంఘానికి గుర్తుపెట్టుకోండి పరిశుద్ధాత్ముడి సహవాసం ఉండాలంట సంఘానికి పరిశుద్ధాత్ముడి సహవాసం ఉండాలంటే ఆ సహవాసం రావాలంటే ఈ సహవాసం తప్పనిసరిగా కూడుకోవాలంటారు ఇది అర్థమవుతుందో లేదా బుర్ర తిరిగిడి వ్యవహారం ఈ మధ్యకాలంలో ఏమొచ్చిందంటే ఇంటికాడు ఉండి బైబిల్ చదువుకుంటే సరిపోదండి అని ఇంటికాడు ఉండి ప్రార్థన చేసుకుంటే సరిపోదండి దీన్ని ఏమంటారు చెప్పిన ఓవర్ స్మార్ట్ అంటారు దీన్ని ఇంటికాడు ఉండుంటే బైబుల్ చదువుకుంటే సరిపోదా ఇంటికాడు ఉండి దేవునికి ఆరాధన చేసుకుంటే సరిపోదా అంటే ఈ రోజు లెసన్ మీరు వినండి సరిపోదు దేవుని సహవాసం పరిశుద్ధాత్మని యొక్క సహవాసం మనకు రావాలి అంటే సంఘ సహవాసం కూడుకోవడం అదొక వ్యవస్థ ఎట్లా ఎలా దీన్ని అర్థం చేసుకో ఈ పదం నాకు అర్థం కావాలి అంటే ఒకసారి ఆది సంగపు అడుగు జాడలు మనం గమనిద్దాం ఒకసారి సహవాసం ఎంత అవసరమో ఇదంతా విన్న తర్వాత అప్పుడు జర్జి చేసుకోండి సంగకూడికి అవసరమా అవసరం లేదా అని చూద్దామా జాగ్రత్తగా చూడండి అపార్ధాల వద్దు కురంజలిగరాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం కురంజీల గిన మర పత్రిక పన్నెండవ అధ్యాయం మొదట వచ్చిన ఉందండి మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను కూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు మీరు అన్యర్జనులై ఉన్నప్పుడు మోగ విగ్రహములను ఆరాధించుట ఎటుపడినాటి నడిపింపబడుతురని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడేవాడు ఎవడును ఏసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప నేను మీకు తెలియజేస్తున్నాను కాంటెక్స్ట్ ఏం రన్ అవుతుంది పన్నెండవ అధ్యాయం గిఫ్ట్లు కూర్చి ఏ గిఫ్ట్ కూర్చి ఏ గిఫ్ట్స్ కోసం చెప్తున్నాడు అక్కడ విశ్వాసులకు దేవిస్తున్న కృపా వరములు దానిని మోటివేషనల్ గిఫ్ట్స్ అంటారు వాళ్ళు బాగా వింతం ఈ సందర్భం కదిగితే కదిపితే అయ్యే వ్యవహారం కాదు ఇది కదపకపోతే పిలిపి పత్రిక రెండవ అధ్యాయంలో ఆ పదం అర్థమయ్యే అవకాశం లేదు పరిశుద్ధాత్మని సహవాసం ఈరోజు మనకు తెలియాలంటే సంఘ సహవాసం అర్థం చేసుకుంటేనే ఆత్మ సహవాసం మనకు అర్థం సహవాసం లేకపోతే ఏమవుద్ది అదే పత్రికల్లో ఆయన ఏమంటాడంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అన్నాడు నాకు వచ్చేసిందిగా పరిశుద్ధాత్ముడు బాప్టిజంలు అంటే అది కాదట అక్కడ చెబుతున్న అర్థాలు వేరు చాలా అత్యవసరమైన తరగతి ఈ పరిస్థితుల్లో మరీ అత్యవసరం ఎందుకు చెప్పిన దొరికిందే అవకాశం అని ఎగ్గొట్టు తిరిగే బ్యాచ్ ఎక్కువైపోయారు సంఘాన్ని అలవాటైపోయి రోజు ఈరోజు ప్రకటన చేసినా రాలేదు చూసారా సెలవులు బాగా అలవాటు అలవాటైపోయాయి అలవాటైపోయింది చూసారా రాలా ఇలాగ అలవాటు చేసుకోండి రేపు పొద్దున్న చర్చ జరుగుతాయి అనుకుంటున్నారా జరగో వంకేటంటే వైరస్ వచ్చేస్తుందట అంటే అది వస్తే నీకు దేవుడు అవసరం లేదన్నమాట చికెన్ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు వైరస్ వచ్చేస్తుందన్న క్వశ్చన్ లేదు అక్కడ ఇలా అనకూడదు కానీ రోడ్ల మీద తినబడి సల్ల తినేస్తున్నారు ఈ మధ్య చూసారయ్యి ఎంత ఉంటాయి అక్కడ కూడా లేదు ఉల్లిపాయ బజ్జీలు పొకోడీలు తిన్నప్పుడు లేదు అక్కడ మాత్రం ఏ భయం లేదు వచ్చి కూర్చుని శ్రద్ధగా దూరం దూరం కూర్చుని దేవుని మాటలు విని దేవునికి ఆరాధన చేసి మీరు చేయాల్సిన పని మీరు చేసి ఎల్లందయ్యా అంటే వైరస్ వచ్చేద్దట సబవా ఇదే సబవు ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు సొసైటీలోకి స్పీకర్సే మాట్లాడుతున్నారంటే నేను ఒక మాట అంటాను ఈ లైన్ అర్థం కాలేదు అనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను లైన్ అర్థం కాలా ఈ లైన్ మనకు అర్థమైతే నేను చెప్తున్నా అత్యవసర సహవాసం చాలా అవసరం భయపచ్చి కట్టినారు ఒకవేళ కంపేర్ చేసామనుకోండి ఇలా అనకూడదు ఇదే పరిస్థితుల్లో డానియలి గారు ముగ్గురు స్నేహితుల్ని సీన్లోకి దించితే వాళ్ళు చేసే పని ఏంటి ఖచ్చితంగా కూడుకుంటారు వాళ్ళు తిరగేసి మనల్ని అనేది ఏంటి చెప్పనా ఇదంతా మూర్ఖపు భక్తి అట్ట ఏది చండ్రక మెసద్దనిగోల్ని పోల్చుకుని మనం మాట్లాడితే మనకు తగిలించే ట్యాగ్లు అనేట మరీ అంత మూర్ఖము ఉండకూడదట నేను అంటాను ఈ తరంలో ఉన్నాం కాబట్టి మనల్ని అంటారు ఈ తరం బ్యాచ్ ఆ తరానికి వెళ్తే ఎవరిని అంటారు చెప్పనా చెడ్రక మెసబద్ని కూడా అంటారు మరి మీకు అంత మూర్ఖత్వం ఉండకూడదు ఏంటి మీరు అంటారు ఎవరిని వారిని కూడా అలా నేను ప్రమాదానికి వ్యతిరేకం వెళ్ళమని అట్లా ప్రమాదం కళ్ళ ముందున్నా వారు దేవునితో సహవాసం పోగొట్టుకోలేని ఆ సహవాసాలు మనకు ఎందుకు రావట్లేదు అంటున్నాను ఎంతకాలం ఉండిపోతే ఇక్కడ చెప్పండి తమ్ముడు చెప్పాడు లైవ్ చూస్తూనే ఉన్నా ఇంటికాడ మధ్యాహ్నం మాట్లాడినమాట అన్నీ రాసుకొని జాగ్రత్తగా కూర్చొని అన్నిటినీ తప్పించుకొని ఒకరోజు షాపింగ్ వెళ్ళారట యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయి ఏటి సంగతి వైరస్ నుంచి తప్పించుకున్న నీవు యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఏటి సంగతి అన్నిటినీ పాటించిన మనం ఈ ప్రమాదం లేదనుకుంటే మరొక ప్రమాదం లేదని గ్యారంటీ ఉందా లేదు ఈ ప్రమాదం నాకు లేదంటే ఈ ప్రమాదం లేకుండా గ్యారంటీ ఉంది ప్రమాదం మనిషికి పొంచే ఉంది అది పక్కలో బలింలా అది ఎలా అయినా రావచ్చు అది వైరస్ రూపంలో రావచ్చు వాహన రూపంలో రావచ్చు వ్యాధి రూపంలో రావచ్చు ఎట్లయినా రావచ్చు ప్రమాదం ఏ కొలమానంలో వచ్చినా నా గుండెల్లో ఉండాల్సిందే చెప్పినా వ్యాధైనను బాధైనను ఎవరైనాను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాప నేరవన్న తృష్టమైన గుండెల్లో ఉంది అది ఉంటే సరిపోదా అంటే సరిపోదు అది ఇంటి దగ్గర ఉండి ఆరాధన చేస్తే సరిపోదు అంటే సరిపోదు సంఘం ఎందుకు ఇచ్చాడు దేవుడు ఆయనకు తెలీదా సంఘ సహవాసం అత్యవసరం అని ఎందుకన్నాడు ఆయనకు తెలీదా సమాజంగా కూడుకోవడం కొంత మానేస్తున్నారని పత్రికలు ఆ గ్రంథకర్త ఎందుకు మాట్లాడుతున్నాడు వాళ్ళకు తెలియక నిజంగా మనసు పెట్టి మీరు ఆలోచించండి మనం ఎంత తప్పు చేస్తున్నాం మనకు అర్థం చూద్దాం నాలుగో వచ్చి ఉండు కృపావరములు నానా విధములుగా ఉన్నవ కానీ ఆత్మ ఒక్కడే మన పాయింట్ ఏంటి ఆత్మ సహవాసం అంటే ఏంటి ఆత్మ సహవాసం అంటే ఏంటో నాకు అర్థం కావాలంటే ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నంలోకి మనం వెళ్తున్నాం కృపావరములు నానా విధములుగా ఉన్నవ కానీ ఆత్మ ఒక్కడే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు గలవు కానీ అందరిలోనూ అన్నిటిలో జరిగించు దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి ఇక్కడ మూడు కేటగిరీస్ విడగొడుతున్నాడు ఆత్మ సహవాసంలో నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఏ లైన్ మీద మనం వెళ్తున్నాం సహవాసం సహవాసంలో అర్థం కాని సహవాసం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం నాకు తెలియాలంటే సంఘ సహవాసం తెలియాలి సంఘ సహవాసం అనేది ఎట్లా ఉండేది అని ఒకసారి ఆది సంఘాన్ని కదితే ఆది సంఘాన్ని కొన్ని లైన్స్ గుండా ఆత్మ నడిపించిందట ఆ లైన్స్లో మోటివేషనల్ గిఫ్ట్స్ సంఘానికి ఇవ్వబడ్డాయట ప్రభావితం చేయడానికి అలా ప్రభావితం చేయడానికి ఇవ్వబడిన బహుమానాల్లో కృపావరాలు కొన్ని ఉన్నాయి కృపావరాలని కొన్ని భాగాలుగా విడదీచాడు చూడండి కృపావరములు నానా విధములుగా ఉన్నవి ఎన్ని రకాలు ఉన్నాయట చాలా రకాలున్నాయట ఆ రకాలన్నిటినీ ఒక్కొక్కటి చెప్పలేదు కానీ మూడు కేటగిరీలుగా విడగొట్టేశాడు వాటిని ఎట్లా ఐదో వచ్చిన మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవ కానీ నెక్స్ట్ నానా విధములైన కార్యములు ఏమన్నాడు కృపావరాలు నెక్స్ట్ పరిచర్య నెక్స్ట్ కార్యక్రమాలు అన్నట్టు కృపావరాలు అనే వాటికి మోటివేషనల్ గిఫ్ట్స్ అంటే పరిచర్యలు అనే వాటికి పేరు ఏం పెట్టారంటే మినిస్ట్రీస్ అన్నట్టు సహవాసం అన్న పదానికి మనం అర్థం చేసుకోవడం చేస్తున్న ప్రయత్నం పరిచర్య సేవ సేవా సంస్థలు కార్యక్రమాలన్న దాన్ని మూడో కేటగిరీలో పడేస్తే ఈ మూడు ఎందుకంటే అందరి ప్రయోజనం కొరకు అన్నాడు అందరి ప్రయోజనం కొరకట పరిశుద్ధాత్ముడు అందరికీ ఎవరెవరు విశ్వాసపు కొలమానం ప్రకారం వారు వారికి అనుగ్రహిస్తున్నట ఇది మీకు అర్థం కావాలి ఈ పరిస్థితి మనకు అర్థం కావాలంటే ఈ లింక్ మనకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాం వ్యవస్థ సమాజం సొసైటీ అన్నారు సొసైటీ అనేది ఒకటి అలా నిలబడి ఉండాలంటే వెనక ఎన్ని పని చేస్తాయి ఎన్ని పని చేస్తాయి చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది మున్సిపాలిటీ పనిచేస్తుంది డాక్టర్స్ పనిచేస్తారు ఇంకా పంచాయతీ శాఖ పనిచేస్తుంది ఇంకా మీకు చెప్పండి ఇంకేమున్నాయి రకరకాల కేటగిరీస్లో రకరకాల ఎంప్లాయీస్ పనిచేస్తారు కరెంట్ పని చేసేవారు కరెంటు పని చేస్తారు క్లీన్ చేసేవారు క్లీన్ చేస్తారు ఒక సొసైటీ బాగుండాలి అంటే వెనకాలి ఇన్ని సంస్థలు పనిచేయాలి అవునా సొసైటీ బాగుండాలంటే వెనక ఇన్ని పని చేయడం మానేస్తే సొసైటీ ఏమవుద్ది కుళ్ళిపోతుంది ఓ డైలాగ్ చెప్పాం కదా ఓవర్ స్మార్ట్ డైలాగ్ ఏంటది ఇంటికాడు ఉండి చేసుకుంటే సరిపోదండి అని అది ఎట్లా ఉంటుంది చెప్పనా లైన్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి కరెంటు పని చేసే ఆయన మా ఇండ్లు కరెంట్ నేనే బాగు చేసిన మా ఇంటికే కరెంట్ వేయించుకుంటానంటే నేను ఏమనాలి మీకు అర్థమేం లేదు కరెంటు పని చేస్తే ఆయన ఆయన ఇంటికే కరెంట్ వేసుకుని మున్సిపాలిటీ అయినా ఆయన ఇంటి దగ్గరే క్లీన్ చేసుకుని పోలీస్ అయినా ఆయన ఇంటినే కాపలా కాసుకుని చెప్పండి ఇంకా డాక్టర్స్ వాళ్ళ తాలూకుని మాత్రమే బాగు చేసుకుని ఇక మాకు అనవసరం అనుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటే సొసైటీ ఏమవుద్ది కుళ్ళిపోయి ఆవిరైపోయి గతించిపోతుంది సొసైటీ బాగుండాలంటే ఆయన ఇంటి దగ్గర క్లీన్ చేసుకోవడమే కాదు ఆయన ఇరుగు పొరుగును కూడా క్లీన్ చేయాలి పోలీస్ అయినా ఆయన ఇంటిని రక్షించుకోవడమే కాదు సొసైటీని కూడా రక్షించాలి వారి తాలీకులనే కాదు అందరు బాగును కూర పంచాయతీ వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలే కాదు ప్రజానికం యొక్క వ్యవస్థను కూడా బాగు చేయాలి ఇది ఎంత వాస్తవమో ఒక సొసైటీ ఉండాలి అంటే ఇంతమంది పనిచేయాలి ఒక సంఘం ఉండాలంటే ఇప్పుడు చెప్తున్నాను సంఘంలో ప్రతి వ్యక్తి పనిచేయాలి సంఘంలో ప్రతి వ్యక్తి పనిచేయాలంటే పరిశుద్ధాత్ముడు చేసే లింక్ ఏంటో చెప్పనా అందరికీ వారి వారి విశ్వాస కొలమానం ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడట నీకు అర్థమవుతుందో లేదో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడట ఈ పని చేయగలవు నువ్వు ఈ పని చేయగలవు నువ్వు ఇది చేయగలవు నువ్వు ఇది జరిగించగలవు ఆత్మ సహవాసం అంటే నాకు అర్థం కావాలి అంటే సంఘ సహవాసంలో ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన మాటలు చెబుతున్నాడు చూడండి ఆ ఏడ వచ్చిన ఎంత బాగుందో ఒకసారి చదవండి అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఏలయనగా ఒకనిగా ఆత్మ మూలముగా బుద్ధి వాక్యం మరి ఒకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్కాత్మ వలనే స్వస్థపరుచు వరములను ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్కరికి ఎలాంటి సహవాసం ఎలాంటి వరములు ఇవ్వబడ్డాయో చెప్పబడ్డాయి ఇప్పుడు అర్థం చేసుకుందాం సంఘంలో ఇంటికి లింకులన్నీ పరిశుద్ధాత్ముడు పెట్టాడంటే ఇది మన కొరకు కాదట సంఘంలో ఎవరికి వ్యక్తిగతంగా వారికి ఇవ్వబడదు నీకు ఇవ్వబడింది ఇతరుల కొరకు ఇవ్వబడతాయి ఈ మాట అంతజీగా అర్థం నాకు ఇవ్వబడింది నా కొర్ర కాదు నాకు ఇవ్వబడింది అందరి కొరకు అందరూ ఎవరు సంఘం సంఘం అనేది నడవాలి అంటే వెనక ఇన్ని పని చేయాలి ఇదే కృపావరాలకు వచ్చి మాట్లాడితే ఆయన ఏమంటాడంటే శరీరాన్ని చూడండి అంటాడు వాటి పని చూడండి సంఘ వ్యవస్థ మనకు అర్థం కావడానికి చాలా సందర్భాల్లో ఎత్తు మాట్లాడాడు ఈయన చూద్దాం ఇంకా లోతుకెళ్తాం రోమిలికి రాసిన పత్రిక అపోసుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ నుండి తనను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకున్న వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న పర్తివాణితోనూ చెప్పుచున్నాను ఒక్క శరీరములో మనకి అనేక అవయములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఆ మాట మీకు అర్థమైంది తెలియదు ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఎట్లా ఉన్నామంట పై ఎగ్జాంపుల్ చెప్తున్నాడు శరీరం ఎలా అయితే పనిచేస్తుందో అన్నట్టు కన్ను పని చేస్తుంది మీరు చూడండి కన్ను పని చేయాలంటే మైండ్ కనెక్ట్ అయి ఉండాలి చూస్తున్న దానికి స్పందన రావాలంటే ఏది కనెక్ట్ అయి ఉండాలి మైండ్ కనెక్ట్ అయి ఉండాలి మైండ్ కనెక్ట్ అయ్యేలా అనుకోండి చూసిన దానికి అర్థము లేదు మైండ్ పని చేస్తేనే చెయ్యి పని చేస్తుంది మీరు కావాలంటే చూడండి ఇప్పుడు నేను ఈ వస్తువుని ఎట్లా తాకాలి అంటే చెయ్యి అనుకుంటే తాకదు మైండ్ అనుకోవాలి కమాండ్స్ అక్కడి నుండి రావాలి ఇప్పుడు మీరు గమనించండి సంఘంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నాయా ఏదో రోగం వచ్చింది అంటారు పని చేయకపోతే ఏం రోగం అది మరొక పెరాలసిస్ స్ట్రోక్ దాని తెలుగులో మీరు అన్నదన్నమాట ఈరోజు స్థానిక సంఘాలకు ఏమొచ్చింది చెప్పంటే స్ట్రోక్ వచ్చింది పనిచేయట్లా ఎలా పని చేయట్లేదంటే పని మానేసాం మనం చూడండి బోధించేవాడి మాత్రమే కనబడితే మిగిలిన అన్నిటికీ ఏమొచ్చింది మనకు అర్థం కావాల్సింది చూడండి ఏం చెప్తుందంటే శరీరం ఎలా పనిచేస్తుందో ఒకసారి మీరు చూడండి మనం కూడా ఎలా ఉన్నామంటే సంఘం అనే వ్యవస్థలో సంఘం అనే శరీరంలో మనం ఎట్లా ఉన్నామంటే ఒకరి కొరకు ఒకరు చెయ్యి చెయ్యి కొరకే పని మరి దేహం కొరకు పనిచేస్తుంది కన్ను కన్ను కొరకే పనిచేయదు దేహం కొరకు పనిచేస్తుంది కాలు కాలు కొరకే పనిచేయదు దేహం కొరకు పనిచేస్తుంది మనం కూడా సంఘంలో మనం మన కొరకే బతకూడదు మనం ఇంటికాడు ఉండిపోయి చదివేసుకుంటే కుదరదు మనం ఎందుకున్నామంటే ఒకరి కొరకు ఒకరు ఈ ఒకరి కొరకు ఒకరం అనేది ఎక్కడ వర్తించేదంటే ఇంటి దగ్గర ఉండిపోతే వర్తిస్తుందా వర్తించదు ఇది ఎక్కడ వర్తిస్తుంది అంటే చెప్తున్నాడు సంఘ సహవాసంలో వర్తిస్తుంది సంఘ సహవాసం నాకెందుకంటే ఈ సహవాసంలో ఇన్ని వరములు ఇచ్చి నడిపించేది ఎవరట పరిశుద్ధాత్మ ఇప్పుడు పరిశుద్ధాత్ముడితో నేను సహవాసం చేయాలి అంటే ఆయన నాకు కొన్ని తలంతులు ఇచ్చి నడిపిస్తాడు నాకు ఎందుకు తలంతులు ఇస్తున్నాడంటే బాగా వినాలి నాకు ఎందుకు తలంతులు ఇస్తున్నాడంటే నేను ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని నేను ఏదో చేసేస్తానని కాదు నాకు ఇవ్వబడిన తలంతు నా పక్కన ఉన్నవాడి కొరకు ఒకని కొరకు ఒకడు నాకెందుకు బోధించడం దేవుడు ఇచ్చాడని ఈరోజు జేమ్స్ గారు నన్ను ప్రశ్నించుకుంటే నాకు ఎందుకు ఇచ్చాడు నేను కెమెరా పెట్టుకొని ఇంటి దగ్గర మెసేజ్ చేసుకుంటూ కూర్చిపోయి మురిసిపోతాను కాదు అంతకెవలా నాకు ఎందుకు ఇచ్చాడంటే సంఘంలో మిగిలిన వారిని ప్రభావితం చేయడానికి నాకు ఇచ్చాడు నీకు ప్రేమించే గుణం ఎందుకు ఇచ్చాడు నువ్వు ప్రేమా మైండ్లా ఫిక్స్ అయిపోయి ఫీల్ అయిపోయి ఇంటికాడ ఉండిపోతావు కాదు నీ ఇరుగు పొరుగు వారిని సంఘంలో ప్రేమిస్తావని ఎందుకు నాకు ఇవన్నీ ఇచ్చాడు పెట్టే పంచిపెట్టేవారం ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ మనకు ఎందుకు ఇచ్చాడంటే ఇవన్నీ ఇచ్చి ఒక గుంపుగా ఉండమన్నాడు ఆ గుంపు పేరే సంఘం ఈ సంఘానికి ఎందుకు ఇచ్చాడంటే ఇది నా వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదట పక్కవాడు ప్రయోజనం కొరకు ఇది ఎట్లా అంటే కరెంటు చేసే అయినా ఊరందరికీ కరెంట్ ఇవ్వడమే కాదు ఇంటికి కూడా కరెంట్ వస్తుంది ఆయనింటికి కరెంట్ రావడమే కాదు ఊరందరికీ కూడా కరెంటు రావాలి ఈనింటికే కరెంట్ వచ్చి ఊరంతా లేదనుకో నువ్వేం చేస్తావు నీ ఇల్లు ఒక్కటే శుభ్రం చేసుకుని ఊరంతా కొంపైపోయి పెంటైపోయి నశించిపోయింది అనుకో నువ్వు ఉండి ఏం చేస్తావు ఏదైనా మీరు గుర్తుపెట్టుకోండి ఒక్కటి నా కొరకు ఇవ్వబడింది కాదు సంఘం కొరకు ఇవ్వబడింది సంఘం కొరకు ఎందుకు ఇవ్వబడింది అంటే ఇది సహవాసం కొరకు ఇవ్వబడింది ఈ సహవాసంలో నేను ఉంటున్నప్పుడు ఇవి ఇచ్చి నడిపించేది ఎవరట ఆత్మ అన్నాడు పెద్ద డౌట్ వచ్చేసి మీకు అంటే ఈ లెక్కన మీరు చెప్పండి కృపావరాలు కృపవరాలు అనుకొని ఇంక పెద్ద ఫైట్ అయిపోద్ది అనమాట స్వస్థత వరములు ఉన్నాయంటున్నారు మీరు కొన్ని అక్కడ దాకొద్దు కంగా రాగండి చూద్దాం ఆలోచిద్దాం ఏమున్నాయో దేని గురించి చెప్తున్నాడో జాగ్రత్తగా తీక్షణంగా మనం ఆలోచిద్దాం ఏదో వచ్చిండు ఒక్క శరీరములో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికి ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఒకరికి ఒకరు ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము ఒకరికి ఒకరు ప్రత్యేకముగా అవయవములు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి మూడు కేటగిరీస్గా అక్కడ ఎడగొట్టాడు కృపావరాలు పరిచర్య కార్యములు వీటన్నిటినీ జరిగించేది ఎవరు పరిశుద్ధ పరిశుద్ధాత్ముడు ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడు సంఘ ప్రయోజనం కొరకు జరిగిస్తున్నాడు సంఘ ప్రయోజనం దేని కొరకు సహవాసం కొరకు ఎందుకు ఈ సహవాసం వెనకాయ నుండి నడిపించడం ఆ సహవాసం మనకు అవసరం అవ్వాలి ఆ సహవాసం అనే నీడ కింద ఈ సహవాసం కలిసి ఉండాలంటే వారి వారికి కొన్ని కొన్ని టాలెంట్స్ ఇచ్చాడట ఏమేమి టాలెంట్స్ ఇచ్చాడని ఇక్కడ చెబుతున్నాడంటే మీరు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగి కలిగిన వారమై ఉన్నాము గనక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తం పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని ఇందుము పంచిపెట్టివాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను కరుణించేవాడు సంతోషముతో పని జరిగిన పవలను ఈ ఎనిమిది వచ్చిన వరకు ఎన్ని పాయింట్స్ చెబుతున్నాడు అక్కడ సుమారు ఆరు ఏడు పాయింట్స్ చెబుతున్నాడు మీరు చూడండి ఫస్ట్ మనకు నేర్పిస్తున్నది అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు ఇవ్వబడ్డాయి ఇవ్వబడిన వాటిలో కొన్ని ప్రాముఖ్యమైన వాటికి వచ్చాయని మాట్లాడుతూ ప్రవచనవరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము ఏంటట ప్రవచనవరం ఇక్కడ కంగారు అయిపోతాం మనం వరం అంటే జాతకాలు చెప్పడం కాదు ఎలా మార్చేసారు ఈరోజు దేపనిస్తుంది అర్థం ఎలా అయిపోయింది ఈరోజు క్రైస్తవ్యంలో ప్రవచనం అంటే ఏం తెలుసు చెప్పండి తూకిగా మీరు చెప్పండి వరం అంటే ఏమనుకుంటారు ఇదిగో పలానా రోజు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుని నీకు ఎదురు వచ్చేస్తాడమ్మా ఎవరు ఎవరు చెప్పండి ఇలా జాతకాలు చెప్పినట్టు చెప్తున్నారు ఇంకా పలానా రోజు పలానా టైంలో పలానా నోటిఫికేషన్లో నీకు జాబ్ వస్తుంది ఇది ప్రవచనం అట్ట ఇంకా ఇంకా ఏం చెప్తున్నారు చెప్పండి పలానా దిక్కున సైన్యపు దిక్కునుగా నువ్వు స్థలం కొంటావు ఎన్ని గజాలు అది కూడా చెప్తారట ఇదిగో అదిగో ప్రవచనం అంటే క్రైస్తవ్యంలో మారిపోయిన డెఫినెషన్ ఏంటో చెప్పనా జాతకం చెప్పడం అన్నట్టుంది వాళ్ళు జాతకాలు అన్నారు మన బ్యాచ్ ఏం చెప్తున్నారు ప్రవచనం ప్రవచనం అంటే అదా ప్రవచనం అంటే ఇలాంటి కుళ్ళిపోనివన్నీ చెప్పుకోవడమా ప్రవచనం అంటే ఇలాంటి పనికి బాని చెత చెప్పుకోవడం ఇదే ప్రవచనం అంటే అది కాదు ప్రవచనం అంటే ప్రవచనానికి బైబిల్ అర్థం ఇచ్చింది ప్రవచనం అంటే ఏంటి బైబిల్ ఏం చెప్పింది ప్రవక్తలు కూడా ప్రవచనాలు చెప్పారు మీరు గమనించండి ప్రవచనం అంటే ఒక స్థితిని మనం చూసి బాగా ఒక స్థితిని మనం చూసి ఈ స్థితిని బట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందో మనకు అర్థమవుద్ది నీకు ఆత్మ తీవ్రత ఉంటే మీరు గమనించండి కావాలంటే మరి ఎట్లా ఉంటే మన పరిస్థితి ఎట్లా ఉండబోతుందో లేఖనానుసారంగా ఒక వ్యక్తి గ్రహించి ఇలా అయిపోతాంరా అని చెప్పేది కూడా ఏంటి చెప్పండి ప్రవచనమే ప్రవక్తలు మీరు గమనించండి ప్రవక్తలు ప్రవచనాలు చెప్పారు ఎలా చెప్పారు ప్రవక్తలు ఎట్లా చెప్పారు ప్రవచనాలు నశించిపోయిన దేశాలను జీవిస్తూ వాళ్ళకి దైవికమైన భయం లేదు కనుక వారి దేవుని యొక్క భయమును కోల్పోయారు కనుక ఆ దేశాలు నాశనం అయిపోయి ఇస్రాయేళ్ళారా యూదులారా మీరు కూడా దేవుని వైపు తిరగకపోతే మీరు కూడా అట్లయిపోతారు మీ దిశములు కనబడతాయి మీ గర్భిణీలు ఏడుస్తారు మీ పరిస్థితులు తారుమారైపోతాయి అన్య జనాంగం దేవునికి వ్యతిరేకమైతే అలా నాశనం అయిపోయారో విశ్వాస గణాంగం ఉన్న మీరు కూడా ఏమైపోతారు నాశనం అయిపోతారు అంటే జరిగిన పరిస్థితిని చూపిస్తూ జరిగిన స్థితిని చూస్తూ జరగబోయే దాని గురించి చెప్పేది ఏమంటారు చెప్పండి దాన్ని ప్రవచనం కథ చెప్పంటే అది ప్రవచనం మరలా ఒక వ్యక్తి జీవితంలో ప్రవచనం అంటే బైబిల్లో భవిష్యత్తుని గురించి చెప్పలేదట్లా అది కూడా ఒక యాంగిల్ ఉంది దాని జోలికి నేను పావట్లా ప్రవచనం అనుకున్న అర్థం ఏంటంటే తప్పును బయలుపరిచి మనిషిని దేవుని సహవాసంలోనికి దగ్గర నడిపించడమే ప్రవచనం ఎవడైనా తప్పు చేస్తున్నాడు అనుకోండి వాడు అలాగే కొనసాగితే వాడు ఏమైపోతాడో వాడు ఇంకా అవ్వక మునిపై మనకు తెలీదా తెలి ఇలాగే నువ్వు కొనసాగితే నీ పరిస్థితి ఎట్లా అయిపోద్ది అని చెప్పడం అంటే ఆ భవిష్యత్తుని ముందే మనం హెచ్చరించడం అది ప్రవచనానుసారమైన హెచ్చరిక కాదా ఇలాంటిది గ్రహింపు కొందరికి ఇవ్వబడతాయి సంఘంలో మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి కొందరు కనబడలేనివి సంఘంలో కొందరు కనబడుతుంటాయి నీకు అర్థమైందా కొందరు కనబడు వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకి ఏం కనబడుతుంటే లోపాలు కనబడుతుంటాయి సంఘంలో ఇప్పుడు ఎప్పుడు అవి కనబడతాయంటే దేవుడు వాడికి చూపిస్తున్నాడు అవి నిజముగా నేను చెబుతున్నా వీడికి ఎలాంటి లోపాలన్నీ వీడు పట్టుకుంటాడేంటి అన్నీ ఇవే ఆలోచిస్తున్నాడు ఏంటంటే వాడికి దేవుడు చూపిస్తున్నాడు చూపించిన వాడు మురిసిపోయి విమర్శిస్తూ కూర్చోడానికి కాదు ఆ లోపాన్ని సరి చేయడానికి మనం ఇట్లా ఉంటే మన జీవితం ఇట్లా అయిపోద్దని వాడు చెప్పాలి ఓరిప్పి అందుకు వాడికి ఇవ్వబడింది కానీ మనమేం చెప్తాం చెప్పండి చెప్పేవాడికి ఎడతాం ఏంటి ఏంటది ఎన్ని పొలలు ఎట్టాలో అన్ని ఇది మంచి పద్ధతి కాదని చెబుతున్నాడు వాడి కనబడుతుంది స్పష్టంగా ఇది సంఘం సరి అయిన విధానం కాదు సంఘం ఇట్లా నడవకూడదు పద్ధతులు మంచివి కావు సంఘం ఇలా నడిస్తే నాశనం అవుద్ది వాడికి ఆడి కనబడుతుంది మనకి ఎందుకు కనబడట్లేదంటే వాడి కనబడేలా దేవుడు ఇచ్చాడు మనం కనబట్ల మరి నాకేమిచ్చాడు నాకు బోధించేది ఇచ్చాడు నీకేమిచ్చాడు పంచిపెట్టడం ఇచ్చాడు వాడికేమిచ్చాడు ప్రేమించడం ఇచ్చాడు వీడికేమిచ్చాడు వీడికి లోపాలు చూడడం కూడా ఇచ్చాడు ఇది ప్రవచించడం ఇవి అర్థమవుతున్నాయా అవి అర్థం కాదు మనకి ఏం శుద్ధ మనసు లేదంటే మరి ఏ మనసు ఉంది ఎలాంటివి అర్థం చేసుకోవాలంటే ఏ మనసు ఉండాలని చెప్పాడని స్టార్టింగ్లో శుద్ధ మనసుతో అన్నాడు స్వస్థ బుద్ధితో అన్నాడు స్వస్థ బుద్ధి అంతా మంచి బుద్ధి మంచి బుద్ధి ఉంది ఈరోజు సంఘంలో చెప్పండి ఏదన్నా చెప్పండి కాళ్ళలు ఎగరేసుకు వచ్చేస్తున్నారు మీ దగ్గర రాట్లా కాళ్ళలు ఎగరేసుకోట్లా ఇట్లా ఉండకూడదు సంఘమా అని అంటే వచ్చి మూకముడుగా దొమ్మిగా మీద పడిపోతున్నాను ప్రవచనాన్ని గురించి చదువు చదువుతాం ఒకసారి ఒక్క శరీరంలో మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమైనను ఉన్నాము గనక వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించటలోను పని కలిగి ఉము పని కలిగి ఉందము ప్రవచించేవారైతే 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 ప్రవచనం అనగానే ఏంటి కనబడుతున్న తప్పును దిద్ది సహవాసాన్ని దగ్గర చేయడమే ప్రవచనం కనబడుతున్న పరిస్థితిని చూసి రాబోయే ప్రమాదాన్ని అంచునేసి ముందే చెప్పడమే ప్రవచనం ఇది అర్థం కాదు చెప్పండి ప్రవచనం కానీ ఎలా మార్చిన జాతకాలు మార్చినట్టుగా మార్చేస్తారు జాతకాలు ఏం చెప్పాలి ప్రవచనం అంటే వచ్చే నెల కరెక్ట్గా ఇరవై నాలుగో తారీఖున పదకొండున్నర గంటలకి నిమిషాలు కూడా చెప్పండి నిమిషాల తర్వాత ఆ నిమిషాలు అయిన తర్వాత సెకండ్స్ నీకు బ్యాపనానికి ఏం తేడా ఉందా వాళ్ళు అదే వాగుడు వాగుతున్నారు మీరు అదే చెప్తున్నారు వాళ్ళు జాతకం అన్నారు మీరు ప్రవ ఇదే ప్రవచనం అంటే ప్రవచనం అంటే నీ ముచ్చట్లో చూసుకోవడం కాదు ప్రవచనం అంటే ప్రవచనం అంటే పనికి ఏవో జరుగుతాయని చెప్పడం కాదు ప్రవచనం అంటే కనబడుతున్న తప్పును జీవిస్తూ రాబోతున్న ప్రమాదాన్ని చూపిస్తూ తెగిపోయిన సహవాసాన్ని దగ్గర చేయడమే ప్రవచనం అని చెప్పడం ప్రవచనం ఎందుకు చెప్పారు ప్రవక్తులు నాకు భవిష్యత్తు తెలిసి అని చెప్పుకోవడం అని చెప్పారా వాళ్ళెందుకు ప్రవచనం చెప్పారు ప్రవక్తులు ఎందుకు ప్రవచనాలు చెప్పారు ఇలా ఉంటే నాశనం అయిపోతామని చెప్పారు అందుకు ప్రవచనం చెప్పారు ఏ ప్రవచనమైన దాని బ్యాక్గ్రౌండ్ మీరు చూడండి అందుకే చెప్పారు ప్రవచనం అంతకే ఇవ్వబడింది నీకు ఒక వ్యాలీ వరం ఉందేమో ఒకసారి చెక్ చేసుకో కృపావరాల్లో చాలా రకాలు ఉన్నాయి కొన్ని ఉన్నాయి కొన్ని ఆగిపోయి అంటే కుదరదు అదంత పెద్ద తతంగం అది ఎప్పుడైనా మనం చూద్దాం కానీ నేను ఒకటి మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా పరిశుద్ధాత్ముని సహవాసంలో విశ్వాసులు ఎప్పటికీ నడిపింపబడతారు అలా నడిపింపబడాలంటే ఒక్కొక్కరికి ఒక విధి విధానంలో పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు ఒకవేళ ఇప్పుడు మనం చూస్తున్న ఈ మొదటి అడుగు ఏదైతే ఉందో సంఘంలో లోపాలని యవనస్తులు బాగోలేదని నీకు అర్థమవుతుందా గ్రహించు సహవాసం బాగోలేదని నీకు అర్థమవుతుందా గ్రహిస్తున్నావు నేను చూపిస్తున్నాడు దేవుడు సంఘంలో సంధా విషయంలో లోపం జరుగుతుందని నీకు అర్థమవుతుందా గ్రహిస్తున్నావు ఈ తప్పు నీకెందుకు చూపిస్తున్నాడంటే నష్టాన్ని ముందే నువ్వు చెప్తావని కానీ మనం ఏం చెప్తాం ఇక్కడ చెప్పం కానీ ఊరంతా చెప్తాం మనం ఏమని మా సంఘంలో ఇలా జరుగుతుందండి అని నీకు ఈ వరం లేదు కానీ దురాత్మ వరం ఉందని అర్థం అవ్వాలి ఏ వరం అది వాడు జీవిస్తాడు ఏమని వాడు జీవిస్తాడు ఎందుకు నీ విశ్వాసాన్ని చెడగొట్టడానికి నీకు అక్కర్లేనివన్నీ జీవిస్తాడు ఇందు ఇది ప్రమాదం కూడా ఉంది మరొక మాట ఉంది అక్కడ ప్రవచనవరము నెక్స్ట్ పరిచర్య పరిచర్య అయితే పరిచర్యలోను బోధించేవాడైతే బోధించుటలోను హెచ్చరించి వాడైతే హెచ్చరించట్లోను పని కలిగిందు పరిచర్య అన్నాడు పరిచర్య అంటే పరిచర్య చేయాలి ఎవరెవరికి ఏ ఉన్నాయో కొంతమంది గ్రహించలేరు కానీ కొంతమందికి స్పష్టంగా కనబడుతుంది మీరు కావాలని చూడండి ఇప్పుడు ఇక్కడ నిలబడిన ఇక్కడ నిలబడిన వారికి ఇక్కడ ఏం జరుగుతుంది అందరం కనబడతా వాళ్ళు కనబడతాయా కొందరు కనబడతాయి మీరు చూడండి పలానా వారికి పలానా ప్రాబ్లం ఉందని ఆ బోధకుడు కనబడలేదు కానీ నీకు కనబడుతుంది అంటే బోధకుడిని అని కాదు నీ కనబడిన దాన్ని నువ్వు సరి చేసి అతనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వు రెడీ చేస్తావు అర్థమవుతుంది కదూ మళ్ళీ పరిచర్య జరిగించే విధానం ఉంది బోధకుడే చేయడన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఒక్క అవయవమే చూడదు చెయ్యే చూడదు చెయ్యే పంచిపెట్టదు చెయ్యే ఆలోచించదు చెయ్యి చెయ్యాల్సిన పని చెయ్యింది నోరు చెయ్యాల్సిన పని నోరుంది బోధకుడు చేయాల్సిన పని బోధకుడు చేస్తాడు పరిచర్య చేసే పరిచర్య చేయాలి ఎవరు పని వాళ్ళకుంది సంఘంలో ఎవరి పని పరిశుద్ధాత్మ వాళ్ళకి అప్పగిస్తాడు ఎదుటి వారికి ఫలానా అక్కరుందని చూడగలిగే దృష్టికోణం నీగిచ్చు కానీ మనం ఏం చేస్తాం చెప్పండి అది మనం మాత్రమే ఆలోచించుకుని మీరు ఉండిపోతే నీకు ఎందుకు దేవుడు చూపించాడు చెప్పినా ఆ లోపం జరుగుతుందని కనబడుతున్నప్పుడు వారికి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారని వారిని కూర్చు నువ్వు చేసి ఉన్నంతలోనే దాని సంఘం యొక్క సహవాసంలో పెట్టి వెళ్ళి ప్రాబ్లమ్స్ ఉన్నారని దాన్నే భర్తీ చేయడానికి మనకు చూపిస్తారు కొందరు స్పష్టంగా గ్రహిస్తారు పలానా వారికి లోపాలు ఉన్నాయని కొంతమంది అపార్థం చేసుకుంటారు ఏంటి చెప్పానండి వాళ్ళ సంఘంలో పలానా వారికి ఇలా జరిగిందని ఆ బోధడు కనబడలేదంటే ఆయన కనబడలేదు నీకు కనబడ్డదిగా ఆయన కనబడలేదండి అని చెప్తారు ఆయన కనబడలేదు వదిలేస్తే ఆయన చూడలేకపోయాడు ఆయన గ్రహించలేకపోయాడు నీకు కనబడ్డది నీ కనబడినప్పుడు నువ్వేం చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ ఆయనకి చెప్పడమో లేకపోతే వారికి సాయం చేయడమో ఏదో ఒకటి చేయడానికే ఆత్మ నీకు చూపిస్తున్నాడు లోపాలు నీకెందుకు చూపిస్తున్నాడంటే నీకు స్పందించే హృదయం ఉంది కనుక్క వాళ్ళకి బట్టలు లేవని నీకు ఎందుకు అర్థమవుతుంది నీకు చూపిస్తున్నాడు ఆయన వాళ్ళకి భోజనం లేదని నీకు ఎందుకు అర్థమవుతుంది ఎవరికీ సంఘంలో పట్టట్లేదే నీకు అర్థమవుతుందంటే వాళ్ళకు భోజనం పెడతావని వాళ్ళ ఫలానా లోపంతో ఆర్థిక మాన్యంతో బాధపడుతుంటే నీకెందుకు కనబడుతుంది నీ కలిగింది ఏమన్నా ఉంటే ఆ రూపాయలు అర్ధ రూపాయి వాళ్ళకి ఇస్తా అని నీకెందుకు చూపిస్తున్నాడు నాకెందుకు గొడవ అని అనుకోవడానికి కాదు చూపిస్తుంటుంది మనకు అలాగే అర్థమవుతుంది అన్ని రివర్స్ మనకి ఆత్మ ఏమి చేస్తాదంటే పరిచర్య కూడా చేయ వారికి ఏమి సహవాసం ఇస్తాడంటే సంఘ సహవాసం సంఘ సహవాసం కలిగి ఉండాలంటే కొందరికి ఏం ఇచ్చాడట పరిచర్య చేసే ఇచ్చాడట కొందరికి ఏ వరం వరమిచ్చాడట పైన ప్రవచన వరమిచ్చాడట కొందరు లోపాలను చూడగలరు కొందరు కర్లు చూడగలరు చూడండి ఏ కేటగిరీస్ ఎలా పనిచేస్తున్నాయో ఇవన్నీ వెనక్కుండి నడిపిస్తున్నది ఎవరు ఆత్మ అంటే ఆత్మ సహవాసం అంటే నాకు అర్థం కావాలి అంటే ఈ వరములతో నేను నడిపింపబడుతున్నప్పుడు ఆయన నాతో ఏం చేస్తాడు సహవాసం చేస్తాడు ఈ ఉంటే ఆయన సహవాసంలో నేను ఉంటా ఆ సహవాసం నాకు ఉండాలంటే ఈ సహవాసం ఉండాలి ఇప్పుడు చెప్పండి సహవాసం అవసరమా కాదా ఎవడింటికాడ వాడు ఉండిపోయి శృతి ఆరాధన జరిగించేసుకుంటే సరిపోతుందా ఇంకా ఉంది ఇంకా నెక్స్ట్ ఏముంది బోధించేవాడైతే బోధించటలోను హెచ్చరించేవాడైతే హెచ్చరించట్లోను పని కలిగిందో బోధించేవాడైతే బోధించేవాడైతే బోధించడం అంటే పుల్పీటొక్కటే కాదు ఏదికొక్కటే కాదు బోధించడం అంటే ఎక్కడికి వచ్చి మాట్లాడమే కాదు బోధించడం అంటే వ్యక్తిగతంగా నువ్వెవరితో అయినా మాట్లాడుతున్నావా కొందరు చూడండి చాలా బాగా మాట్లాడతారు ఏ విషయాలు వాకింగ్ అది ఏంటి రాజకీయ రంపు ఏబిసార కొంపు ఇంకా ఏమైతే ఉన్నాయో ఇవన్నీ బాగా మాట్లాడు చాలా డీటెయిల్గా ఎవరు ఇస్తారండి నాలుగు వాక్యాలు చెప్పండి చెబుతారా చెప్ప బోధించడం అనేది కూడా నీకు దేవుడు మాట్లాడే స్థితి ఏ మాట మాట్లాడితే ఎదుటివాడు స్పందిస్తాడన్న స్థితి నీకు ఉన్నప్పుడు ఎక్కడుండి మాట్లాడన అవసరం లేదు నీ స్నేహితుల మధ్య నీ ఉద్యోగస్తుల మధ్య నీ సంఘ సహవాసమే కాకుండా నీ ఇంటి సహవాసం మధ్య కూడా ఎక్కడెక్కడ పని చేస్తున్నావో అక్కడ నువ్వు నోరిప్పి బోధించగలుగుతున్నావా వాళ్ళకి ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి ఆ క్వశ్చన్స్కి నువ్వు ఆన్సర్ చేయగలుగుతున్నావా ఆయన ఎందుకు క్రీస్తుకు దగ్గరగా రాలేకపోతుందంటే ఆయనకు అర్థం కానివెన్నో ఉన్నాయి అవి వివరించగలుగుతున్నావా వాళ్ళకి చెప్పగలుగుతున్నావు నీ కొలిక్స్ ఉంటారు నీ ఉద్యోగస్తులు నీ స్నేహితులు నీ క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉంటారు వాళ్ళకి నువ్వు నమ్ముకున్న రక్షకుని కూర్చి వ్యక్తిగతంగా బోధించగలుగుతున్నావా నీకు అర్థమైపోవాలి నేను ఆత్మ సహవాసంలో ఉన్నానో లేదో నాకు తెలియాలంటే ఇప్పుడు మనం వరుసగా చూస్తున్న వాటిలో నీకు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదంటే చెప్పు నువ్వు ఆత్మ సహవాసంలో లేవని కన్ఫర్మ్ అయిపోవచ్చు బోధించడం రాదన్నావు సరే కనీసం నీకు లోపం చూడడం కూడా రావట్లేదా లోపాలు నీకు సరే ఎదుటి వారు ఇబ్బందులు ఉన్నారన్న సంగతి కూడా నీకు కనపట్లేదు ఇది కూడా నీకు కనపడలేదు నీకు ఏది మ్యాచ్ అవట్లేదంటే గుర్తుపెట్టుకో బహుశా నువ్వు ఆత్మ సహవాసంలో లేవేమో అంతేగా లేవని మనకు అర్థం కావాలి ఏమని చెప్తున్న చూడండి బోధించే వరం బోధించే వరం బోధించే వరం అంటే ఇక్కడికి వచ్చి మాట్లాడమే కాదు బోధించే వరం అంటే నువ్వెక్కడెక్కడైతే పనిచేస్తున్నావు అక్కడక్కడ కూడా బోధించడమే పరిచర్యలో గుర్తుపెట్టుకోండి సహవాసంలో గుర్తుపెట్టుకోండి నానా విధమైన కార్యముల్లో ఎక్కువ రిజల్ట్ ఎక్కడొచ్చిందంటే వ్యక్తిగతమైన సువార్తల్లోనే ఎక్కువ వచ్చింది పేతురు వ్యక్తిగతమైన సువార్తలో దొరికాడు పౌలు వ్యక్తిగతమైన సువార్తలో బలపడ్డాడు కదా చెప్పండి ఎందరో మహానుభావులు వ్యక్తిగతమైన సువార్తల్లో దొరికారు నువ్వు వ్యక్తిగతంగా ఎవరికైనా బోధించగలుగుతున్నావు బోధించే వరం కూడా నీకు లేకపోతే అసలు నీకు ఏ వరం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో నెక్స్ట్ మరొకటి ఉందట అటు ఏంటి హెచ్చరించడం కౌన్సిలింగ్ అన్నది కౌన్సిల్ చేయడం ఎంకరేజ్మెంట్ కూడా చేయడం కౌన్సిలింగ్ చేయడం అంటే వారి తమ్ముడు అలా చేయడం తప్పురా ఇది మంచి పద్ధతి కాదు ఈ మధ్య నువ్వు సంఘానికి దూరమైపోయి ఎందుకురా ఎందుకు అలా అయిపోయో దీన్ని కౌన్సిలింగ్ చేయడం అంటారు అలా చేయకూడదురా అలా ఉండకూడదురా అది మంచి పద్ధతి కాదురా ఒకవేళ నేరసించిపోయి ఎవడైనా దూరంగా వెళ్ళిపోతుంటే వారి పరిస్థితులను బట్టి వాడు సంఘానికి దూరం అయితే వాడిని ఎంకరేజ్ చేయడం దీన్ని ఏమన్నాడు చెప్పనా హెచ్చరిక బోధించడం రాదని అగ్గొట్టేసో పర్వాలేదు ప్రవచించడం రాదని అగ్గొట్టేసో వదిలేసాయి నెక్స్ట్ పరిచర్య కూడా రాదన్నా వదిలేసే కనీసం ఒకడు పాడవుతున్నప్పుడు వాడిని హెచ్చరించి మంచి మార్గానికి కూడా తీసుకురాలేవా ఇది కూడా లేదా ఇంట్లోని ఎన్నో తమ్ముడో వాడు ఒక్కరి మార్గానికి పోతున్నప్పుడు నువ్వు కౌన్సిల్ చేయవా కౌన్సిలింగ్ వాడికి వాడిని హెచ్చరించవా అని అక్కడ చేసే పని ఇక్కడ ఎందుకు నువ్వు చేయట్లేదు ఇది కూడా మనకు అర్థం కావట్లేదంటే మీరు అర్థం పెట్టుకోండి ఏది నా లైఫ్కి మ్యాచ్ అవ్వట్లేదంటే నాకు ఎవరితోనో కనెక్టింగ్ లేదని అర్థం అవ్వాలి ఎవరితో ఆత్మతో నేను ధైర్యంగా చెప్పగలను నాకు ఆత్మతో సహవాసం ఉందని ఎట్లా నాకు బోధించే వారం ఉంది కనుక ఇక్కడ నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాను జేమ్స్ అన్నవాడికి ఆత్మతో సహవాసం ఉందో లేదని నువ్వు కొలవాలనుకుంటే అతన్ని నేను గ్రహించగలను ఎందుకంటే నేను బోధించగలను నీకు నీకు చెప్పుకోవడానికి ఆత్మసాహవాసం ఉన్నా అనడానికి నీకున్న కులబద్ధ ఏంటి వచ్చేనండి బైబిల్ చదువుకుంటానండి ప్రార్థన చేసుకుంటానండి అంటే నువ్వెవరికి ప్రయోజనం సంఘంలో ఎవరు ఎవరెందుకున్నారంటే ఒకరికొకరు ఒకరు ప్రయోజనకరముగా ఉండాలంటే ప్రయోజనకరంగా ఉండడం అంటే పక్క పక్కన కూర్చుని వెళ్ళిపోవడం ప్రయోజనం అవదు మరి ఇవన్నీ రన్ అవుతేనే ఒకరికి ఒకరు ప్రయోజనకరం అన్ని అవయవాలు పనిచేస్తేనే ఈ శరీరం అనే వ్యవస్థ పనిచేస్తుంది ఈ వ్యవస్థ పనిచేయాలంటే అన్ని అవయవాలు కలిసి పనిచేయాలి సంఘం అనే వ్యవస్థ నడవాలి అంటే గుర్తుపెట్టుకోండి బోధ ఒక్కడే పనిచేస్తే గుర్తుపెట్టుకో అది సంఘం అవద్దు ఒక రోజుకి ఏమవుద్ది కొప్ప చెత్తలా మిగిలిపోయే రోజులు రావచ్చు అందుకే అందరూ పని చేయాలి హెచ్చరించట్లు నెక్స్ట్ వాడు శుద్ధ మనసుతోను పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ కరుణించేవాడు సంతోషముతోను పని జరిగింప వాళ్ళను పంచిపెట్టడం అన్నాడు కొందరు చూడండి ఏ లోపం లేకుండా చక్కగా పెంచుతారు వాళ్ళ బంధువులకు ఒకలా పెడతారు పరాయి వారు కూడా ఒక్కలాగే పెంచుతారు బంధువులకైనా తగ్గిస్తారు అతిథి సత్కారం బాగా చేస్తారు మీరు కావాలని చూడండి పెట్టేవాడికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ మరొకటి ఏంటంటే శుద్ధ మనసు కొంచెం చెట్టి వెనక దాసేవాడిని ఏమంటారు శుద్ధ మనసు అంటారు వాడిని దరిద్ర మనసు అంటారు వాడిని శుద్ధ మనసు అంటే మంచి మనసు ఎంత బాగా చెప్తున్నా చూడండి పంచి పెట్టేవారు కొందరు చూడండి ఉన్న వస్తువుని తినే కార్యక్రమం ఏదైనా ఉంటే వాళ్ళు చక్కగా సంఘానికి అందరికీ సరిపోయి పంచుతారు వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది వాళ్ళకి నువ్వు నేను వడ్డించమంటే ఒకటితోనే అవగ మనం కదా వాళ్ళకి ఇవ్వండి వాడికి ఆ కర్రీ పాయింట్ కర్రీ కరెక్ట్గా ఇస్తే వాడికి కరెక్ట్గా సెట్ చేయగలం కొన్ని ఐటమ్స్ ఇచ్చి లేదా ఒక ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో సంఘం బాధపడుతున్నప్పుడు ఇది అందరికీ పంచండి అన్నప్పుడు కరెక్ట్గా లెక్కేసి పంచిపెట్టగలం కొందరు చూడండి బలే వేస్తారు వాళ్ళ లెక్క కరెక్ట్గా అందరికీ సరిపోయేలా కరెక్ట్గా లెక్కేసి పనిచేస్తారు వాళ్ళు ఆ టాలెంట్ ఆ వ్యక్తికి ఇచ్చాడు దేవుడు పంచిపెట్టే ఇది కూడా నాకు లేదు అధ్యక్ష అంటే ఇంక ఏం చేయాలి కనీసం పెట్టలేవా కనీసం ఇవ్వబడింది పెట్టలేవా ఇదన్నీ ఎక్కడ చేసుకోవడానికి మా ఇంట్లోనే పంచి పంచిపెట్టుకుంటా అంటే ఏమనాలి మున్సిపాలిటీ అయినా ఆ ఇంట్లోనే ఏం చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఇల్లే క్లీన్గా ఉంటుంది అవునా మా ఇంట్లోనే కరెంట్ వెలిగించుకుంటానంటే ఆ ఇంట్లోనే కరెంట్ ఉంటుంది ఎందుకు నీకు ఆ టాలెంట్ ఇచ్చాడంటే నీ ఇంటికి కరెంట్ ఇచ్చుకోవడం కాదు ఊరందరూ కూడా కరెంట్ ఇవ్వడానికి నీ ఇల్లు క్లీన్ చేసుకోవడానికి కాదు ఊరందరి స్థలాలని క్లీన్ చేయడానికి ఎందుకు నాకు ఇచ్చాడంటే నేను మాత్రమే బాగుపడ్డానికి కాదు ఈ బోధన ఈ ప్రవచనం ఈ పంచి పెట్టడం ఈ పరిచర్య ఇవన్నీ నాకు ఎందుకు ఇచ్చాడంటే ఒకరి కొరకు ఒకరికి అందరి ప్రయోజనం కొరకు సంఘ క్షమాభివృద్ధి కొరకు అందుకే ఇవన్నీ ఇవ్వబడ్డాయట ఆత్మ సహవాసం అంటే నాకు ఎట్లా అర్థం అంటే ఇన్నిట్లో నేను ఏదో ఒకటి అప్లై నేను సంఘంలో బలముగా పనిచేస్తున్నప్పుడు నేను ఎవరి సహవాసంలో ఉన్నట్టు ఆత్మ సహవాసం ఆత్మ నన్ను నడిపిస్తుంది టాలెంట్ ఇచ్చి ఆత్మ చక్కగా చక్కగా నన్ను నడిపిస్తుంది ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడానికి ఏమీ లేదండి ఆ కుర్చీ అరగొట్టేసానండి ఏమీ లేదండి ఆ బెంచి ఆ గోళ్ళు అరగొట్టేసామండి నువ్వు ఎందుకు వచ్చావు స్కూల్ పిల్లలు ఎందుకు వచ్చారు నువ్వు అందుకు వచ్చావు వాళ్ళు ఎందుకు స్కూల్ పిల్లలు ఎందుకు వెళ్తారు తప్పక మన సొప్పకెళ్ళి బ్యాచ్ మల్లనాడు బ్యాచ్ కూడా ఉంటారు స్కూల్లో వాళ్ళు అందుకెళ్తారు నువ్వెందుకు వచ్చావు అంటే వచ్చా వెళ్ళిపోయావు ఇది సహవాసం కాదట ప్రార్థన చేసుకున్నాం బైబిల్ చదువుకున్నాం వచ్చాం కొంత చెప్పి కూర్చున్నాం వెళ్ళిపోయాం పక్క పక్కన హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని మరి సెకండ్ కూడా రాలేదుగా వందనాలు చెప్పుకున్నాం వెళ్ళిపోతున్నాం శానిటైజర్ రాసుకున్నా అంటే ఇది సహవాసం కాదట మరి సహవాసం అంటే సహవాసం అంటే ఏంటంటే అందరి ప్రయోజనం కొరకు దేవుడు నాకు ఏదైనా ఇచ్చి నన్ను నడిపిస్తున్నాడా గ్రహించుకోవాలి ఎప్పుడైతే నాకు ఆ తలంపు వచ్చిందో ఆత్మ నన్ను ఈ విధముగా నడిపిస్తున్నాడని మనం గ్రహించుకోవాలి పంచిపెట్టే విధానం కొందరు చక్కగా పంచి పెడతారు నెక్స్ట్ మరొక మాట ఉంది అక్కడ పై విచారణ అన్నాడు విచారణ కొందరు చూడండి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు లోపం ఎక్కడుందో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళకి తెలుసు మనం పట్టుకోలేము గొడవ ఎక్కడ ప్రారంభమైంది గొడవకి మూలమేంటి గొడవనే కాదు ఏదైనా విచారించాలంటే ఏదైనా ఎంక్వైరీ చేయాలంటే ఏదైనా ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి కరెక్ట్గా మ్యాటర్ గ్యాదర్ చేసే కొంతమంది సహోదరులు కూడా సహవాసంలో ఉంటారు ఉంటారా చెప్పండి కొంత కరెక్ట్గా గెస్ చేస్తారు అన్ని బాధకుడికే తెలియవు మీరు గుర్తుపెట్టుకోండి అందరు స్పీ అన్ని స్పీకర్కే తెలియవు అందరికి నిలబడ్డ వారికే తెలియదు ఎవరి పని ఉంటుంది ఎవర పాత్ర ఉంటుంది నువ్వు విచారించగలవు ఈ లోపం వలన సంఘం డిస్టర్బ్ అవుతుంది ఈ లోపాన్ని నేను సరి చేయాలని నువ్వు గ్రహించగలగర్లేదు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి నువ్వు సంఘానికి చెప్పాలి ఇదిగో ప్రాబ్లం ఎలా జరుగుతుంది ఫలానా కార్యం వల్ల ప్రాబ్లం జరుగుతుంది ముందు మనం దానికి ఆన్సర్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి ఈ ప్రాబ్లం అన్నిటికీ ఆన్సర్ దొరుకుద్ది ఇది విచారించే వరం కొందరు ఉంటుంది కొంతమంది కరెక్ట్గా పట్టుకుంటారు వాడిని మనం ఎడ్డెమ్మ తద్దెమ్మలా వెళ్ళిపోతాం గొడవలకి సామెత్రు గారు ఎప్పుడు గొడవకి వెళ్ళేటప్పుడు అట్ట కొంచెం ఆలోచన ఉండాలట గొడవకి వెళ్ళేటప్పుడు ఆలోచన లేకుండా వెళ్ళి నువ్వెంత నేనంత అన్నావు అంటే నేనేమనాలి ఎర్రబాగులు ప్రపంచంలో నెంబర్ వన్ క్యాండిడేట్ నువ్వే అంటారు అక్కడ ఎవరన్నారు అన్నమాట సులో గారు ఏదన్నా జరుగుతున్నప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలి ఆ ఇన్ఫర్మేషన్ నీకు నాకు తెలియకపోవచ్చు నాకు దిట్ట అయి ఉండొచ్చు కానీ నీకు మాత్రం ఉండొచ్చు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందో స్పష్టంగా చూడగలరు కొంతమంది భలే మాట్లాడు కరెక్ట్ టయానికి మాట్లాడతారు అరే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇది ఇదిరా ప్రాబ్లం అని చెప్తారు ఆ రోజు ఇలా జరగకుండా ఉంటే బాగుంటారు వాడు కరెక్ట్గా ఆ పాయింట్ పట్టుకోగలడు ఆ వ్యక్తికి దేవుడు ఎందుకు ఆ టాలెంట్ ఇచ్చాడంటే మిగిలిన ప్రయోజనం కొరకు నీకు ఇచ్చాడు మరొక మాట ఉంది ఏంటది కరుణించు వాడు సంతోషముతోనూ పని జరిగిపో కరుణించడం సంఘమంతా వ్యక్తిని ఇది సంఘం ఎవరు నమ్మట్లేదు ఆయన పేరు సౌలు గారు ఆయనే పౌలు గారు అలాంటి టైంలో కరుణించి అక్కురే చేసుకున్నది ఎవరు భర్ణభగ గారు ఆయనకి ఏ వరం ఉంది కరుణించే వరం ఉంది ఆయనకి ఆయనకి ఏ వరం ఉంది ప్రేమించే వరం ఉంది ఆయనకి భర్ణ ఏ వరం ఉంది ప్రవచించే వరం కూడా ఉంది అంటే ఒక్కరికి ఇంక ఇవ్వబడతాయంటే ఒక్కరికి ఒక్కటే ఇవ్వబడుతున్న రూల్ లేదు విశ్వాస పరిమాణం ప్రకారం ఎవరికి ఎన్ని ఇవ్వాలో దేవుడు అన్నీ ఇస్తాడు బోధించేవాడికి బోధించడమే కాదు వాడికి ఎగస్ట్రాగా వాడి విశ్వాసపు పరిమాణం బట్టి ఇంకా ఏమైనా ఇవ్వచ్చు ఆత్మ సహవాసం నాకు ఉండాలి అంటే సంఘ సహవాసం చాలా అవసరం ఎందుకు ఎవ్రీ గ్రంథకర్త సహవాసంగా కూడుకోడు వద్దు అని ఎందుకు అన్నాడంటే ఎన్ని ప్రయోజనాలు ఏమవుతాయి అనిపోతాయి సంఘ ప్రయోజనం అనేది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి ఆత్మతో సహవాసం అవసరం ఆత్మతో సహవాసం మనకు అవసరం అవ్వాలంటే సంఘ సహవాసం అవసరం ఇది ఎగ్గొట్టేసి అందరూ ఇంటి దగ్గర కూర్చుంటే మనకు ఎవరితో కనెక్టింగ్ దిగిపోద్దుట అది ఇన్ని సహవాసాల మధ్య మీరు గుర్తుపెట్టుకోండి స్థానిక సంఘంలో నీ సంఘంలో కేవలం బోధకుడు మాత్రమే పనిచేసి మిగిలిన వారు ఎవ్వరూ పనిచేయట్లేదంటే మీరు గుర్తుపెట్టుకోండి మీరు అవయవాలుగా ఏమయ్యారు పని చేయట్లేదు అనమాట మెదడు చెప్తున్న విషయం మీకు ఎక్కట్లేదు అనమాట పనికిరాని ప్రతి అవయవాన్ని ఆయన ఏం చేస్తాడు నరికేస్తాడు పనికిరాని అవయవాన్ని అలా ఉంచితే వల్ల ప్రాబ్లం కదా షుగర్ వచ్చిందనుకోండి అవయవం అలా కులిపోతుంది అనుకో దానివల్ల మిగిలిన అవయవానికి ప్రమాదం సంగులను జిడ్డుల సంఘానికి దేనికి ఉపయోగపడకుండా నువ్వు అలాగే ఉండిపోతే నేను చెబుతున్నాను నీ వల్ల ఇతరులకు కూడా ప్రమాదం ఉంది నేనేం చేస్తాడు దేవుడు కట్ చేసేస్తాడు ఖచ్చితంగా నీ కొన్ని ఇచ్చాడు నువ్వు ఎలాగ గ్రహించలేదు నీకు పంచిపెట్టే వరం ఇచ్చి ఉండొచ్చు విచారించే వరం ఇచ్చుండచ్చు జరుగుతున్న పరిస్థితిని బట్టి ఇలా జరిగిపోద్దని ప్రవచనం చెప్పగలే పరిస్థితి నీకు ఉండొచ్చు ప్రవచన మీరు అక్కడికి వెళ్ళిపోకండి జాతకం అది కాదు అదైనా నీకు ఉండొచ్చు ప్రవచించే వరం ఏదో ఒక టాలెంట్ నీకు ఉండొచ్చు కనీసం విచారించే వరం ఉండొచ్చు ఇవి లేకపోయినా ప్రేమించే అయినా నీకు ఉండొచ్చు ఇదే లేకపోయినా విశ్వాసం అనే వరం విశ్వాసాన్ని ఎలా పెంపొందింపజేయాలో ఆ విశ్వాసపు తీవ్రత కలిగిన వరం కూడా నీకు ఉండొచ్చు ఇవి ఏవి నీకు మ్యాచ్ అవ్వట్లేదంటే అసలు పరిశుద్ధాత్మని ఏమీ ఇవ్వలేదంటే అసలు నువ్వు ఆయన లెక్కల్లోనే లేవేమో ఇప్పుడు నేను ఆయనతో ఉన్నానో లేదో నేను జడ్జ్ చేసుకోవాలి అంటే నాకు పరీక్షా నాళిక పరీక్షా కేంద్రం నేను రుజువుపరుచుకునే స్థలం అదే సంఘం ఆ సంఘం సహవాసంగా కూడుకున్నప్పుడు ఆత్మ నడిపింపు నాకు ఉందో లేదో నాకు అర్థమవుతుంది ఎంత బాగా చెబుతున్నాడు చూడండి కిందికి ఇంకా మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను స్టడ్డతాన్ని ఆశ్రయించుకొని సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరి ఒకడు గొప్పగా ఎంచుకోండి ఏ వాటినట్టు చూడండి తొమ్మిదోజుల్లో మీ ప్రేమ నిష్కాపటమైనదై ఉండవాళ్ళను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకునే ఇన్ని వరముల గుచ్చి ఇన్ని సహ పరిశుద్ధాత్మ సహవాసంలో ఇన్ని తలంతుల గుచ్చి మాట్లాడి తొమ్మిదోజుల్లో ఒక మాట ఏమని చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని అత్తుకునే ఇవేమీ లేవు కానీ ఇది మాత్రం అందరికి ఉంది ఏంటి మంచిదాన్ని అశేయించుకుని చెడదాన్ని అత్తుకోండి ఎంతమంది లేరు చెప్పండి సంఘులు ఎలా ఉంటాము అందరు ఇదే మీరు కావాలని చూడండి మంచిది ఏదైనా కనబడ్డదా విశ్వాసులు ఇన్ని సంవత్సరాలు అంటే ఏమీ కనబడదు ఈయన అత్తుకునేది ఏంటి చెప్పండి చెడ్డదాన్ని వద్దన్నది మాత్రం మనకు బాగా కనబడుతుంది చెడ్డదాన్ని ఇష్టపడి దాంతో సహవాసం చేయడం భలే ఇష్టం మనకి మంచి ప్రయోజనాన్ని ఇష్టపడడం మన జీవితంలో ఎప్పటికీ రావట్లేదంటే అసలు ఆత్మ నడిపింపు మనలో లేదేమో ఒకనకి ఆత్మ ఉందో లేదో మనం చూడాలంటే మీరు చూడవచ్చు ఒక విధంగా చెప్పినా ఈ పరీక్ష నాలుక లేదు ఈ పట్టికను మీరు అలా కొలిసి ఇన్నిట్లో ఏదైనా తనకి మ్యాచ్ అవుతుందా ఏది ఆయనకి మ్యాచ్ అవ్వట్లేదంటే ఇనేదో లోపంలో ఉన్నాను ఆయన పరీక్షించి నువ్వేదో మురిసిపోయి ఉండక నిన్ను కూడా ఒకసారి ఆ స్కేల్ నీ మీద కూడా రివర్స్గా ప్రయోగించుకుంటే ఇన్నిట్లో నాకు ఏదైనా ఉందా నీకు కూడా మ్యాచ్ అవ్వట్లేదంటే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళిపోవడం అక్కడికి మీకు ఏరే సహవాసం ఉంటుంది ఏంటది అదే దురాత్మ సహవాసం ఆ సహవాసంలో అన్ని అడ్డంగా దొరికితే అడ్డగోలుగా పాడేపు ఇంకా గుర్తుపెట్టుకుని ఇంకా బాగా చెప్తున్నాడు ఏమని సహోదర ప్రేమ విషయంలో ఒకని ఎందు ఒకడు అనురాగము గలవారే ఘనత విషయములో ఒకనికొకడు గొప్ప ఆసక్తి విషయములో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు పరిశుద్ధుల అవసరముల్లో పాలు పొందొచ్చు శ్రద్ధగా ఆదిత్యమిచ్చుచుండీ మిమ్మల్ని హింసించే వారిని దీవించుడి దీవించుడు కానీ చెప్పింపవద్దు సంతోషించే వారితో సంతోషించుడి ఏడ్చివారితో ఏడువుడి ఒకనితో ఒకడు మనస్సు కలిగి ఉండు ఎచ్చి వాటి ఎందు మనస్సు ఉంచక తగ్గువ తక్కువ వాటి ఎందు కూడా ఆసక్తులయ్యండి మీకు మీరే బుద్ధిమంతులని అనుకునవద్దు కీడుకు ప్రతి కీడు ఎవనికి చెయ్యవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని వాటిని కూర్చి ఆలో ఆలోచన కలిగి ఉండి ఏది సఖ్యమే మీ చేతనేంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు నువ్వెంతుకున్నావంటే అందరితో సమాధానముగా ఉండడానికి నువ్వు నువ్వు నీ కొరకు ఉండలేదట మరి వారి వారి ఒకరి కొరకు ఒకరు ఉన్నమాట అంటే సహవాసం అంటే ఏంటంటే ఒకరి కొరకు ఒకరు సంఘం అంటే ఏంటి ఒకరి కొరకు ఒకరు మనం ఒకరి కొరకు ఉన్నాం ఈ ఒకరి కొరకు ఒకరు ఉన్నప్పుడు నాకేదో ఉంటుంది దేవుడిచ్చింది ఆ సహవాసంలో పరిశుద్ధాత్మ సహవాసం దాన్ని ఘనముగా నేను ఉపయోగించుకుంటూ సంఘానికి ప్రయోజనకరంగా ఉంటూ అందరితో నేను ఎలా ఉండాలి ఎంత వీలైనంత మట్టుకు సమాధానంతోనే ఉండి ఎవరితో ఏ గొడవకి అదే వాడు వస్తాడు నువ్వు మాత్రం గాడ్ బ్లెస్య్ బ్రదర్ అనాలన్నమాట అనాలని అంటాం కాదు నిజంగానే మనసులో ఉంటుంది వాళ్ళు ఏదో ఒకటి అంటారు కానీ మనం చేయాల్సింది ఏంటి ఓకే బ్రదర్ మంచిది ఎందుకు గొడవలకు పెద్ద పేట వేసేవాడు సంఘ సహవాసానికి పనికిరాడు పెంట గొడవలు తెచ్చి సంఘంలో పెట్టేవాడు సంఘానికి కూడా పనికిరాడు సంఘంలో ఎలా ఉండాలంటే సమాధానానికి నిలువెత్తు స్తంభముగా సంఘం ఉండాలి ఏమి నేర్పిస్తుంది సహవాసం అంటే సంఘ సహవాసం ఉన్నవాడు ఆత్మ సహవాసంలో ఉంటాడు సమాజంగా కూడుకోడు ఎందుకు మానేది అన్నాడంటే ఇన్ని టాలెంట్స్ ఒక్కొక్కరు సంఘంలో నడిపింపబడాలి ఈ వరముల చేత నడిపింపబడుతున్నప్పుడు ఈ వరములన్నీ అందరి ప్రయోజన కొరకు ఇవ్వబడితే ఆ రోజు నాకు అర్థం కావాల్సింది మీరు గుర్తుపెట్టుకోండి నా పరిచయ నేను చక్కగా జరిగించాను నమ్మకమైన దాసుడ అన్నది బోధించే బోధించేవాడికి ఒకరికే వర్తించదు ఈ క్వాలిఫికేషన్లో ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉన్నా వర్తిస్తుంది చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి కృపావరాలు గురించి మాట్లాడడం కనుక స్వస్థతలు ఉన్నాయా అని అడుగుతారు మొండి ప్రశ్న స్వస్థతలు ఉన్నాయి కానీ మనుషుల వలన లేదో అది మనం కన్ఫర్మ్ చేయట్లేదు కానీ దేవుని వలన స్వస్థత జరుగుద్ది ఎప్పటికే జరుగుద్ది అంటే ఎప్పటికే జరుగుద్ది వారి పరిస్థితిని బట్టి జరుగుద్ది స్వస్థత జరగడం అంటే ఏవి బయట చేస్తున్నారుగా జిమ్మికులు అవి కాదు వరం అంటే చెప్పండి ఏ చెప్తున్నారుగా అవి కాదు తెల్ల ఇంటికలు అవడం అవ్వడం నల్ల ఇంటికలు తెల్ల అవ్వడం అవి కాదు స్వస్థతలు అంటే అది కాదు స్వస్థత అంటే స్వస్థత అంటే దేవుడు ఈ వ్యక్తికి అవసరమైతే చేస్తాడు అవసరం లేదనుకుంటే అలా కూడా తీసుకెళ్ళిపోతాడు ఎలాగైనా చేస్తాడు కృపావరాలను అర్థం చేసుకోవడంలో లోపం వచ్చింది కనుక సహవాసం మనకు అర్థం కాలేదు సహవాసం మనకు అర్థం కాలేదు కనుక పరిశుద్ధ ఆత్మ సహవాసం మనకి అర్థం కాలేదు ఆత్మ సహవాసం మనకు అర్థం కాకపోతే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు ఆత్మ లేదని నాకు ఎట్లా అర్థం అవుతుందంటే ఇన్ని కొలబద్దలు ఒక్కడు కూడా నాకు మ్యాచ్ అవ్వట్లేదు అనుకుంటే గుర్తుపెట్టుకోండి నాకు ఆత్మతో సహవాసం లేదు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు ఇదే స్టాంప్ మనకి ఇప్పుడు చెప్పండి ఇది ఏదో విమర్శించడానికో ఎవరిని ఏదో అనడానికో ఇప్పుడు అత్యవసరంగా మీరు సంఘాన్ని పెట్టండి అని చెప్పడానికో నేను చెప్పట్లా నేను చెప్పేది ఏంటంటే బైబిల్ సహవాసం అవసరమని చెబుతుందని చెప్పే ప్రయత్నం ఇది అర్జెంటుగా కూడుకోమని అట్లా మీ పరిస్థితిని బట్టి మీ స్థానిక పరిస్థితులు ఏవైతే వాటిని బట్టి మీ పరిస్థితులు బాగున్నాయని మీకు తెలిస్తే సహవాసం పోగొట్టుకోవద్దు లేదు మా ఊరిలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి మా సంఘం కుదరదు అనుకుంటే దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకోగలరు దొరికిందే అవకాశం అని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తే చెప్తున్నాను మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పుకోవాలి సహవాసాన్ని గురించి నేను ఎందుకు అత్యవసరంగా మాట్లాడాల్సిన అవసరం అంటే సహవాసం అనే పేరు మనకు సరిగ్గా అర్థం అవ్వలేదు సహవాసం అర్థం కాలేదు కనుక మామూలుగానే సంఘం మానేసి వారికి బలమైన కారణం ఏం దొరికింది ఇది ఈ లాక్డౌన్ దొరికింది ఇలాంటి వారిని గుర్తుపెట్టుకోండి వీరు వలన సంఘానికి కూడా ఏముంది ప్రమాదం ఉంది సంఘం మనకి ఏమి నేర్పిస్తుందంటే ఇదిగో చివరికి మనకి వెళ్ళేసరికి ఇరవై వచ్చిందో కాబట్టి మీ శత్రు ఆకలు కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము డప్పు కొని ఉంటే దాహము అలాగు చేయటం వలన అతని తల మీద కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించము ఇన్ని సహవాసాలు ఇవన్నీ చెప్పుకొచ్చి ఈ పట్టికంతా ఎక్కడ ల్యాండింగ్ చేస్తున్నాడు నీకు విరోధ భావం ఉన్న వారిని కూడా నువ్వు మార్చే స్థితిలోనికి నువ్వు ప్రేమను పంచే వరము కూడా నువ్వు కలుగుంటావు అన్నాడు ఇన్ని లేకపోయినా కనీసం నువ్వు ఎదుటోని కూడా ప్రేమించలేకపోతుంది నీకు వరం లేదు కానీ పోయింది ఒకటి ఉంది ఏంటి చెప్పండి అది మచ్చరం అది మాత్రం మనకుంది అవునా కదా అది ఉంది మనకి ఎందుకంటే కనీసం ఇది ఖర్చు లేని పని ప్రేమించలేవా ప్రేమలో ఖర్చు ఉంటే తర్వాత విషయం కనీసం ప్రేమించలేము కనీసం అది కూడా నాకు లేకపోతే ఇక నువ్వు ఎందుకయ్య సంఘంలో ఉంటే దేనికి మన సంఘంలో ఉండి ఒక సినిమాని ఒకడు ఎవడ ఒకడు ఎలా అయితే చూస్తా నువ్వు అలా వచ్చి సంఘంలో గంట రెండు గంటలు అలా చూసి వెళ్ళిపోతున్నావు అనమాట ఇప్పుడు నేను నేరుగా మిమ్మల్ని అడుగుతున్నాను ఇన్ని చదువుకున్న మనం ఏదో ఒకటి నీకు మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా ప్రవచించగలవా ప్రవచనం అంటే మీకు వెళ్ళిపోతే జాతకాలు కాదు ప్రవచించగలవా పంచి పెట్టగలవా పరిచయ చేయగలవా విచారించగలవా ప్రేమించగలవా ఇంకేమున్నాయి హెచ్చరించగలవా బోధించగలవా ఏమున్నాయి మనకి ఏదో ఒకటి నాకు ఉండాలి ఏదో ఒకటి నాకు లేకపోతే ఆత్మ అనుభవాన్ని నేను పొందుకోలేకపోతున్నాను ఆత్మ అనుభవం పొందుకుంటే బాప్తిస్టును మునిగిలేసిపోవడమే కాదు సంఘంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఆత్మ నీకు ఇస్తాడో అది నీకు అర్థం కావట్లేదని నువ్వు ఆత్మ సహవాసంలోనికి రాలేదు ఇవన్నీ ఎందుకు ఆత్మస్థాయి అంటే సంఘక్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ ఎందుకంటే ఒకరి కొరకు ఒకరు మంచి పదం ఉంది ఆ పదం చూసి మనం ముగించుకుందాం ఇందాక మనం ముగించిందే ఐదు వచనంలో పన్నెండు ఐదు వచనంలో మనకు అనేక అవయవములు ఉండి నన్ను ఈ అవయవములన్నిటికి ఒక్కటే పని ఎలాగుంటుందో అలాగే అనేకులమైన మనము ఒకని కొరకు ఒకరు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము మనకు అనుగ్రహింపున కృప చొప్పున వేరు 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 వేరుగా ఉన్నారట మీకు అర్థమైపోవాలి సంఘము ఎంతమంది ఎందుకున్నారంటే వేరు వేరుగా కృపావరము కలిగి ఒకని కొరకు ఒకరు ప్రయోజనం కొరకు ఒకరు ప్రత్యేకముగా ఉన్నమాట దీన్నే సంఘము అన్నారు దీన్నే బైబిల్ సూత్రంలో సహవాసం అన్నారు దీన్నే బైబుల్ గ్రంథకర్తలు మానవద్దు అన్నారు ఇది మానితే ఆత్మ నడిపింపు సంఘానికి లేకపోతే పొద్దు సంఘం కొన్ని రోజులకి నీరసించిపోయి కలిసిపోతుంది ఆత్మ నడిపింపు సంఘం అనుభవించాలంటే అర్జెంటుగా వీలైనంత త్వరగా మనం వేసి ప్రార్థన చేసి దేవా ఏవో ఈ పరిస్థితులు జరుగుతున్నాయి తండ్రి మాకు సహవాసంగా కూడుకోవడానికి అవకాశం ఇవ్వా అని దేవునికి ప్రార్థన చేయాలి ఇలా గోజాడి ప్రార్థన చేయడం కూడా ఏంటి వరమే ఇతరుల కొరకు ప్రార్థన చేయడం కూడా వరమే మంచి పరిస్థితుల కొరకు ఆశించి ఆసక్తితో కన్నీటి ప్రార్థన చేయడం కూడా వరమే ఇది కూడా మనకు లేకపోతే చెప్పండి స్థిరం లేక సంఘంలో ఉన్నాం అనమాట మనం అంతే ఇద వస్తాం సైకలాజికల్గా అలా వచ్చి అలా కూర్చుని అలా లుక్కేసి అలా వెళ్ళిపోతాం అనమాట ఏదో ఒకటి మీరు చేసేలా లేకపోతే సంఘంలో స్వచ్ఛడిపోయిన అవయవాల్ని ఖచ్చితంగా శిరసు ఏం చేస్తుంది చెప్పిన నరికేస్తుంది కాబట్టి నరకబడే అవయవాలుగా మనం ఉండకూడదంటే మంచి పరిస్థితులు రావాలి మరల ఆరాధన సమయం రావాలి ఇవి రావాలని ప్రార్థన మనం ఖచ్చితంగా చేయాలి నేను చెప్పిన వారికి ఎవరికి వ్యతిరేకంగా చెప్పాలని నా ప్రయత్నం కాదు బైబుల్ ఈ సూత్రం చెప్తుంది దీన్ని ఏం చేద్దామని నేను అడుగుతున్నా ఇది చాలా అవసరం అన్నవారు మాట్లాడరు వంశీ అన్న కానీ విపిఆర్ అన్న కానీ ఇంకా సాగర్ అన్న కానీ వీళ్ళ ముగ్గురు మాట్లాడిన పరిస్థితులు గూర్చి మాట్లాడారు వారు వారు నేను తప్పుపట్టే ప్రయత్నం చేయట్ల మనం ఆలోచించాల్సింది కూడా మరొకటి ఉంది వాళ్ళు స్థానిక పరిస్థితుల్ని ఆయా పరిస్థితులని బట్టి ఇలా ఉంటే మంచిదని గవర్నమెంట్ మనసులో పెట్టుకుని వారు మాట్లాడారు అది నేను అంట్లా నేను అనేది నేను అడిగేది ఏంటంటే బైబుల్ ఈ సూత్రం చెప్తుంది కదా ఒకవేళ ఈ సూత్రం మిస్ అవుతే ఈ ప్రమాదం మనకు ఉందని బైబిల్ని బట్టి నేను అడుగుతున్నా అది నీకు అర్థమైతే ధన్యత ఇది బట్టికెళ్ళి దాన్ని దానికి గలిపోయారంటే నేను చెప్తున్నాను అసలు దానికి దీనికి సంబంధమే లేదు నేను కూడా హెచ్చరిక చెప్తున్నాను మీ పరిస్థితులు బాగోకపోతే మీ సంఘ పరిస్థితులు బాగోకపోతే మీరు కలగకపోవడమే మంచిది కానీ బైబిల్ సూత్రం చెప్తుంది మీ పరిస్థితులు మీరు గుర్తుపెట్టుకోండి ఈ సహవాసం లేకపోతే పరిశుద్ధాత్మ సహవాసం మనకి దూరమయ్యే ప్రమాదం ఉంది ఎగ్గొట్టే ప్రయత్నం చేయక త్వరగా సహవాసం రావాలని ప్రార్థన చే ప్రార్థన చేయడం అందరికీ మేలైన కార్యక్రమం కనుక స్థానిక సంఘాలు ఎందుకు కూడుకోవాలి సంఘ సహవాసంలో ఎందుకు ఉండాలి ఇంటి దగ్గరే ఎందుకు ఉండిపోకూడదు ఇంటి దగ్గర ఉండిపోతే అది నీకు ప్రయోజనం కాదు ఇతరులకు కూడా ప్రయోజనం కాదు నలుగురు ఉండాలి నలుగురితో కలవాలి బైబిల్ సూత్రం ఆదిరింటే చెప్తున్నది కూడా అదే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎందుకు ఆ సూత్రం చెప్పాడు అక్కడ సహవాసం ఉంటుంది ఆ సహవాసమున దగ్గర దేవుడు ఉంటాడు అక్కడ ఆత్మ నడిపింపు ఖచ్చితంగా ఉంటుంది ఇది మనం అనుభవించాలంటే సహవాసంగా ఖచ్చితంగా కూడుకోవాలి అలాంటి మంచి దినాలు రావాలని పరిస్థితులన్నీ ఆయా స్థానిక ప్రాంతాల్లో తొలగిపోవాలని ప్రార్థన చేయండి సహవాసంగా కూడుకోవడం మానొద్దు 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 ప్రార్థన చేసుకుందాం పర్లోకి ముందున తండ్రి దేవా ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు కానీ తండ్రి నిజమే తండ్రి ఆత్మ సహవాసం మాకు అర్థం కావాలంటే సంఘ సహవాసం చాలా అవసరం సంఘ సహవాసంలో నేను ఎందుకున్నానంటే తండ్రి ఒకరి కొరకు ఒకరిగా మేము ఉండడానికే అందరి ప్రయోజన కొరకు క్షమ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకే మేము ఉన్నామని ఈ వాక్యం ద్వారా మాకు సెలవు ఇచ్చారు తండ్రి సంఘముగా సహవాసంగా కూడుకోవడం కరువైపోయిన దినాల తండ్రి ఈ దినాలను తొలగించండి మరలా మేమంతా కలిసి తండ్రి ఆత్మను అనుభవించడానికి ఆత్మ నడిపింపును అనుభవించడానికి తండ్రి మాతో మా అందరితో మాట్లాడి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారని నమ్మచ్చు అలాంటి మంచి దినాలు మళ్ళీ మాకు అనుగ్రహిస్తారని కోరుతూ ఈ విషయాలు అర్థం చేసుకున్న వారు అందరూ మోకరించి తండ్రి స్థానిక సంఘాలుగా తండ్రి మళ్ళీ మీ సహవానికి మా అందరిని నడిపిస్తారని అర్థిస్తూ ప్రత్యక్షంగానే పరోక్షంగానే తండ్రి విన్న వారందరినీ దీవించండి ప్రతి ఒక్కరు ఆలోచన తండ్రి ఆరోగ్యకరంగా తీసుకున్న తండ్రి సాధ్యమైతే అందరితో సమాధానకరంగా ఉండడానికి మాతో మా అందరితో తండ్రి ఈ సమాధానపు వాక్యాన్ని స్థిరపరిచి నడిపిస్తారని నడిపిస్తూ నా మొదటి చెప్పిన నాకన్నా ముందు చెప్పిన తండ్రి తమ్ముడిని మరింత బలపరచండి మరింత ఘనమైన సేవకుడిగా తన భవిష్యత్తులో వాడుకోండి ఇంకా అనేక మంది ఎవనొస్తున్న తండ్రి మీరు లేపండి స్థానిక సంఘాలని సార్వత్రికంగా మీరు బలపరుస్తారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రధాన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె సెలవు